సార్, మీ మాటలు మంత్రంబులు, మీ మెట్టిన ఎడ ప్రియాగా. మీరు మాట్లాడితే అది మంత్రమైపోతుంది, కాలు పెడితే భక్తులు తండోపతండాలుగా వస్తూ అది ప్రయాగ అయిపోతుంది. మీ మాటలు మంత్రంబులు, మీ మెట్టిన ఎడ ప్రయాగ. వారి విజయ పరంపరలకు కారణమైన వినయమూర్తి, వారి శ్రీమతి సాయి సోదరి విజయలక్ష్మి గారు సనాతన సారథిలో వ్యాసాలు వ్రాస్తూ, పాటలు వ్రాస్తూ, ముఖ్యంగా బాబాకు ఆహారం వండి పంపుతూ ధన్యత పొందారు ఆ తల్లి. ఇప్పుడు ఈ కళ్యాణ దంపతులు శ్రీ సత్యసాయి పరమాత్మునికి అభివందనాలు అర్పిస్తూ, ముందుగా సాయి సోదరి విజయలక్ష్మి గారు ఈ సభకి కళ్యాణ తిలకంలాగా ఒక 10 నిమిషాలు వారు ప్రసంగిస్తారు. తరువాత శ్రీ అనిల్ కుమార్ గారి ప్రసంగం ఉంటుంది. సాయిరాం. భగవాన్ బాబావారికి, భగవాన్ బాబావారి దివ్యశ్రీ చరణారవిందములకు శత సహస్ర కోటి నమస్కారాలు సమర్పించుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ప్రసాదించిన స్వామికి, సత్సాయి సేవా సమితి కాకినాడ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రీకరాలు శుభకరాలు, సర్వమంగళ మంజీరాలు, సిరిగంధ చందనాలు, సత్యశ్రీ చరణ సరోజాలు. శ్రీకరాలు శుభకరాలు, సిరిగంధ చందనాలు, సత్యశ్రీ చరణ సరోజాలు. కుంకుమ విలేపనాలు, కస్తూరి సౌరభాలు, కమనీయ రూపాలు, సత్యశ్రీ చరణ సరోజాలు. కమనీయ రూపాలు, సత్యశ్రీ చరణ సరోజాలు. నిఖిల లోక పూజితాలు, నివృత్తి ప్రేరితాలు, నిత్య సనాతనాలు, సత్యశ్రీ చరణ సరోజాలు. మహామహిమాన్వితాలు, మణిమాణిక్య శోభితాలు, మృదు పల్లవ కోమలాలు, సత్యశ్రీ చరణ సరోజాలు. యక్ష కిన్నెర గానాలు, యదువంశ శోభితాలు, ఐశ్వర్యదాయకాలు, సత్యశ్రీ చరణ సరోజాలు. సత్యశ్రీ చరణ సరోజాలు ఆహ్లాద భరితాలు, ఆనందదాయకాలు, అభయప్రదాయకాలు, సత్యశ్రీ చరణ సరోజాలు. నవ్య చరణాలు, భవ్య చరణాలు, దివ్య చరణాలు, సత్యశ్రీ చరణ సరోజాలు. భగవాన్ బాబావారి పాదాలు పట్టుకున్నందుకే ఇంత కించిత్ జ్ఞానం కానీ, కించిత్ ఆధ్యాత్మిక తత్వం కానీ అలవడుతుందని నన్ను చూస్తే మీకు తెలుస్తుంది. నేను సింపుల్ హౌస్ వైఫ్ని, నాకు ఎలాంటి సాహిత్యవాస ఇది కానీ, సాహిత్యంతో పరిచయం కానీ, పాండిత్యం గాను లేనే లేదు. స్వామి తలుచుకున్నప్పుడు, స్వామి మనం చేసే సాధనల వల్ల సంతోషించినప్పుడు అప్పుడప్పుడు నాకు ఇలా పద్యాలు చెప్తూ ఉండేవారన్నమాట. అందులో ఇది ఒకటి. ఆ పాదాలని పట్టుకోవాలి ఎవరైనా కూడా మనం. ఆ భగవంతుడి, ఆ సాయి సత్యసాయినాథుని పాదాలు పట్టుకున్నట్టయితే ఇహంలో పహంలో కూడా మనం ఆనందంగా ఉండగలమని చెప్పేసి, మనకొక మంచి అద్భుతమైన అనుభూతులు ఎంతోమందికి లభిస్తూ ఉంటాయి. అందులో నాకు కూడా కొన్ని అనుభూతులు ఉన్నాయి, వాటి మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఒకరోజు నేను లైన్లో కూర్చుని ఉన్నాను. సామాన్యంగా ఊరు వెళ్లే ముందర అందరూ కూడా లెటర్స్ ఇచ్చేవారు స్వామికి. ఇదివరకు స్వామి నడుస్తూ మన ముందు లైన్లలో తిరుగుతున్న రోజుల్లో, ఆ రోజు అలాగే లైన్లో తిరుగుతున్నారు స్వామి. నేను ఒక లెటర్ పెట్టు కూర్చున్నాను ఊరికి వెళ్ళడానికి పర్మిషన్ కోసం అన్నమాట. ఆ పర్మిషన్ కోసం నేను కూర్చున్నాను. వచ్చారు స్వామి, వచ్చి అన్నారు, నా లెటర్ ఇచ్చాను తీసుకున్నారు, నమస్కారం చేసుకోబోతున్నా, నీకు కూడా కావాలా నమస్కారం అన్నారు. అర్థం కాలేదు నాకు, అదేమిటి, నేను ఎందుకు చేసుకోకూడదు, ఎంతోమంది చేసుకుంటున్నారు, నీకు కూడా అంటారేమిటి, దాని యొక్క అంతరార్థం నాకు తెలియలేదన్నమాట. తర్వాత స్వామి వెళ్ళిపోయారు. నాకు కొంచెం కోపం కూడా అనిపించింది, ఇదేమిటి మామూలుగా, పైగా అన్నారు నువ్వు రోజు చేసుకుంటున్నావు కదా అన్నారు. రోజు నేను ఎక్కడ చేసుకుంటున్నాను అసలు నమస్కారం, నాకు అర్థమే కాలేదు. తర్వాత ఆలోచించాను అన్నమాట, ఆలోచిస్తే అర్థమైంది. రోజు నేను దర్శనానికి వెళ్ళే ముందర స్వామి పాదాల ఫోటో ఒకటి ఉంది రోజు దేవుడు మందిరంలో. ఆ స్వామి పాదాలకు ఫోటోకి దండం పెట్టుకుని రోజు దర్శనానికి వెళ్ళేదాన్ని. అప్పుడు నాకు అర్థమైంది అన్నమాట, స్వామి ఫోటోలో ఉన్న పాదాలకు దండం పెట్టుకున్న ఫిజికల్గా స్వామి పాదాలకు పెట్టుకున్నట్టే అన్న భావాన్ని నాకు స్ఫురింపజేశారన్నమాట స్వామి. మరోసారి
గణేష్ అప్పుడు ఆ రోజు అనిపించింది ఎందుకు అర్థం కానప్పుడు నాకు అనుమానం వచ్చి మా వారికి చెప్పాను వచ్చి ఇట్లా స్వామి నీకు కూడా నమస్కారం అన్నారు అది అర్థం కాలేదు నాకు ఆ సాయంత్రమే స్వామి వారితో అన్నట్ట ఇప్పుడు అందరూ కూడా ఫిజికల్గా ఈ భౌతిక దేహం కోసం తాపత్రయపడుతున్నారు ఇలా ఎన్నాళ్ళు వీలవుతుంది ఎప్పుడైనా వాళ్ళు టర్న్ ఇన్వర్డ్ తిరిగిపోవాల్సిందే వాళ్ళు అంతర్ముఖులు అవ్వాల్సిందే అని చెప్పి వారికి చెప్పారట ఆ సందర్భంలో స్వామి మరొక భజన చెప్పారు పలుకరించి పాదదర్శనమిత్తువని పర్తికి వచ్చి తిని స్వామి పలుకరించి పాదదర్శనమిత్తువని పర్తికి వచ్చి తిని స్వామి టర్న్ ఇన్వర్డ్ అని తరచి తరచి చెప్పింది మా బోర్డ్ గత జన్మ వాసనల తరిమి కొట్టి మా దేవదేవ నీ ఇది మేము అర్థం చేసుకోగలమా అని అనమాట దాని అర్థం అంటే గత జన్మ వాసనలు ఎన్నిట్లో సంస్కారాలతో మేము వచ్చాము ఆ సంస్కారాలన్నిటినీ మర్చిపోయి ఒక్కసారి నువ్వు టర్న్ ఇన్వర్డ్ అని అంటున్నావు అది మాకు సాధ్యమయ్యే పని అని ఆ పద్యం యొక్క అంతరార్థం అనమాట అట్లా ఈ సందర్భంలో స్వామి చెప్పిన పద్యం ఒకటి మరో సందర్భంలో ఇలాగే నేను గణేష్ చతుర్థి పూజ చేసుకున్నాను అప్పుడు ఏదో ఒక పుస్తకం రాసి పెట్టాను అనమాట ఆ పుస్తకాన్ని స్వామి ముందర ఉంచాను నేను స్వామి ముందర ఉంచి రాత్రంతా ఉంచాను మామూలుగా మనం చదువుకునే పిల్లల పుస్తకాలు అవి కూడా అక్కడ పెడుతూ ఉంటాం మనం ఆ పెట్టినప్పుడు దాని మీద పసుపు కుంకుమ అక్షింతలు వేసి అంటే స్వామి ముందర పెడితే మనకు అదొక శుభం కలుగుతుంది తొందరగా బాగా చదువు వస్తుందని ఒక విశ్వాసం మనకుంది అలాగే నేను కూడా ఆ రాసిన పుస్తకం తొందరగా ప్రింట్ అవ్వాలని చెప్పేసి స్వామి ముందర పెట్టాను పెట్టిన తర్వాత ఏమైంది మరోజు ఆ ఒక రాత్రంతా ఆ పుస్తకం అక్కడ ఉంది మరోజు నేను స్వామి దగ్గరికి మళ్ళీ ఆ పుస్తకం పట్టుకెళ్ళాను పట్టుకెళ్తే నా దగ్గరికి వచ్చారు పుస్తకం ఇవ్వబోయాను అనమాట నువ్వు నాకు ఇచ్చేసావు కదా అన్నారు స్వామి అదేమిటి స్వామి నేను ఎప్పుడు ఇచ్చాను పుస్తకం మీకు ఇప్పుడే కదా ఫస్ట్ టైం పట్టుకొచ్చాను పుస్తకం ఇచ్చానంటారేంటి అప్పుడు కూడా నాకు అర్థం కాలేదు అంటే ఇంట్లో ఫోటో దగ్గర పుస్తకం పెడితే స్వామి అది తీసుకున్నారు అని అర్థం అప్పుడు నాకు అర్థమైందనమాట ఇలాగ చిన్న చిన్న సంఘటనల ద్వారా స్వామి మనకు ఎన్నో తెలియజేస్తూ ఉంటారు మరోసారి జరిగిన విశేషం అమెరికాలో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ సెంటర్లో వాళ్ళందరూ మాట్లాడమని అడుగుతూ ఉంటారు ఫస్ట్ టైం బిగినింగ్లో నాకు కొంచెం మాట్లాడడం కొద్దిగా అలవాటు ఉండేది కాదు ఆ టైంలో వాళ్ళు అడిగితే నేను అన్నాను స్వామి నాకు చెప్పాలి ఏదో ఒక రూపకంగా ఒక నాకు సూచన ఇస్తారు ఆయన సూచన ఇచ్చినట్లయితే నేను మాట్లాడతాను అని చెప్పేసి అన్నాను అలాగ పోస్ట్ పోన్ చేస్తూ ఉండేదాన్ని ఆ సమయంలో ఏమైంది ఆ రోజు నేను జాయ్ థామస్ పుస్తకం అనమాట స్వామి గురించి రాసిన లైఫ్ ఈజ్ ఎ గేమ్ ప్లే ఇట్ అనే పుస్తకం అది చదువుతున్నాను అందులో ఫస్ట్ పేజీలో ఉందన్నమాట ఏమిటది అందులో ఉన్నది అక్కడ ఒక ఆవిడ జాయ్ థామస్ లెక్చర్స్ ఇస్తూ స్వామి దగ్గరికి వస్తుంది స్వామి దగ్గరికి వస్తే స్వామి ఇంటర్వ్యూ ఇస్తారు ఇంటర్వ్యూ ఇచ్చాక ఆవిడ లోపలికి రాగానే స్వామి ఆవిడ వైపు కోపంగా స్టేర్ చేసి చూస్తారు ఆవిడ భయపడిపోతుందన్నమాట ఇదేమిటి నేను అలా పుస్తకాలు రాయటం స్వామికి ఇష్టం లేదేమో నేను అట్లా లెక్చర్స్ ఇస్తూ టూర్ చేయటం స్వామికి ఇష్టం లేదేమో అన్న భావం ఆవిడకి అనిపిస్తుంది కానీ తర్వాత కాసేపటికి మళ్ళీ స్వామి ఆ మొహం మార్చేసుకుని చిరునవ్వుతో నువ్వు చాలా బాగా చెప్తున్నావు చక్కగా చెప్పు అని చెప్పేసి ఆవిడకి చెప్తారు ఆ మెసేజ్ నాకు వచ్చినట్టు భావించి నేను మాట్లాడడం జరిగిందనమాట అలాగా నాకు కొన్ని దృష్టాంతాల ద్వారా ఒక పుస్తకం ద్వారా కానీ ఒక మనిషి ద్వారా కానీ ఒక వస్తువు ద్వారా కానీ ఒక ఆబ్జెక్ట్ ద్వారా కానీ ఒక్కోసారి అయితే రోడ్డు మీద వెళ్ళే లారీల ఉండే బొమ్మల ద్వారా కూడా నాకు సూచనలు వచ్చేవి అది కొంచెం ఇమాజినేషన్గా అనుకోవచ్చు కానీ నాకు మాత్రం అది స్వామి యొక్క సూచన నేను గట్టిగా నమ్ముతాను ఎందుకంటే కెనడా వెళ్ళినప్పుడు నేను ఒక వాళ్ళు చెప్పారు నాకు కొన్ని టాపిక్స్ ఇచ్చారు వాళ్ళు మాట్లాడి మీ ఆ టాపిక్స్ ప్రకారం మాట్లాడమని చెప్పారు ఆ మాట్లాడమన్నప్పుడు నేనేం చేశానంటే ఒకరోజు ఏదో ఒకటి మాట్లాడచ్చు మీ ఇష్టం వచ్చింది మాట్లాడచ్చు కొన్ని టాపిక్స్ ఇచ్చారు కదా అని నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ తర్వాత ఆ రోజు ఏమైందంటే నేను పొద్దున ఎందుకో నాకు ఎందుకో ఒక డౌట్ వచ్చి రెండు స్లిప్స్ వేసానమాట ఇవాళ ఏం టాపిక్ వస్తుంది అని అందులో అప్పుడు గురు గాడ్ డివోట్ అని ఏదో ఒక టాపిక్ ఉంది ఆ టాపిక్ వచ్చింది ఆ టాపిక్ వచ్చేటప్పటికీ నేను సరే ఊరికే జస్ట్ చూసుకున్నాను వెళ్ళాను రోజు అసలు మీ ఇష్టం వచ్చింది మాట్లాడమని వాళ్ళు అడిగేవాళ్ళు అక్కడ ప్రత్యేకంగా గురువు గాడి ఓటి గురించి మాట్లాడండి అని చెప్పారు వాళ్ళు అప్పుడు ఆశ్చర్యం వేసింది అనమాట ఇది స్వామి ఇచ్చిన సూచన అయి ఉంటుంది నాకు లేకపోతే నాకు చాలా కష్టమయ్యేది అని చెప్పేసి అనుకున్నాను ఇలాగే ఒక్కోసారి ఇలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇంకో సూచనలు కూడా తెలిసేవి లారీల మీద వెళ్తున్నప్పుడు ఒక వాల్మార్ట్ అనే దాని గురించి ఒక టాపిక్ ఉంది ఆ వాల్మార్ట్ అనే దాని టాపిక్ ఉన్నప్పుడు అక్కడ ఆ స్టోర్స్ అనమాట వెళ్తుంటే కార్ అట్లా పాస్ అవుతుంటే వాల్మార్ట్ అని షాప్ అని అమెరికాలో ఎక్కువగా వాల్మార్ట్ షాప్స్ చాలా ఉంటాయి
ఆ వాల్మార్ట్ అన్న బోర్డు చూసి ఓహో ఇవాళ వాల్మార్ట్ మీద మాట్లాడాలని స్వామి నాకు సూచన ఇచ్చారేమో అన్నట్లుగా అనిపించేది అనమాట. ఒక్కోసారి లారీల మీద ఉన్న బొమ్మలు బట్టి, ఒక్కోసారి షిరిడి బాబా లాగా, ఒక్కోసారి ఓంకారము, అవన్నీ చూసినప్పుడు అలాగా మాట్లాడితే బాగుంటుంది. దానికి సంబంధించిన ఓంకారం గురించి, సంబంధించిన వ్యాసం గురించి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి నాకు తెలిసేది. ఇలాగా స్వామి అప్పుడప్పుడు కొన్ని పద్యాలు ప్రేరేపించి రాయడం జరిగింది. ఆ పద్యాల్లో ఒకరోజు ఒకళ్ళ ఇంటికి భజనకి వెళ్ళాను నేను. ఆ భజనకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా బాగా భజన జరుగుతుంది. పెద్ద బాగా మంచి థిక్గా ఉండే చామంతి హారాలు వాళ్ళ స్వామికి దండగా వేశారు వాళ్ళు. ఆ హారం అలా అలా కదులుతోంది భజన జరుగుతున్నప్పుడు. అప్పుడు నేను చూశాను అనమాట, పైన ఫ్యాన్ ఉందేమో అని చూస్తే ఫ్యాన్ లేదు, దండేమో ఇంత లావుగా ఉంది, ఎలా కదులుతోంది అర్థం కాలేదు నాకు. కాసేపు ఆలోచించి ఏమిటో, నేను నాకు నా దృష్టి లోపమేమో, నేను సరిగ్గా చూడలేదేమో అనుకున్నాను. కానీ కాసేపు అయిన తర్వాత హారతి ఇచ్చేశారు, నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి అలా కూర్చుని ఏదో టీవీలో నాగఫణి శర్మ గారిది ఏదో ప్రోగ్రామ్ వస్తుంటే చూస్తున్నాను. ఆ టైంలో ఒక మంచి ఒక పూల గురించిన, ఆ పూల ఎట్లా డెకరేట్ చేశారు దాని గురించిన పద్యాన్ని స్వామి నాకు తెలియజేశారన్నమాట. సరస సంగీత సాహిత్య సాయిమాతకు సరిగంచు చీరలిచ్చి, సరస సంగీత సాహిత్య సాయిమాతకు సరిగంచు చీరలిచ్చి, సహజ సౌందర్య తెలుగు జిలుగుల ముచ్చంపు సరులు పేర్చి, సహజ సౌందర్య తెలుగు జిలుగుల ముచ్చంపు సరులు పేర్చి, ఆశు కవితల మేల్మి బంగారు వడ్డాణముగ చేసి, ఆశు కవితల మేల్మి బంగారు వడ్డాణముగ చేసి, రత్న మాణిక్య మకుటమెట్టి ఘనముగ కీర్తింతు కుల్వంత సభాస్థలి. అదనమాట పద్యం. అది దసరా సందర్భంలో ఆ పద్యాన్ని నేనేం చేశానంటే, రెండు మూడు పద్యాలు వచ్చాయి వరుసగాను, ఆ మూడు పద్యాలు ఒక పేపర్ మీద రాసి పెట్టుకున్నాను నేను. ఈయనకి కొంచెం కరెక్ట్ చేయండి, ఏమన్నా తప్పులు ఉంటే అని చెప్పేసి చెప్పాను. అప్పుడు దసరాలో స్పీచెస్ జరుగుతున్నాయి. ఆయన మామూలుగా ఒక డైరీ పట్టుకెళ్తారు స్వామి దగ్గరికి ఎప్పుడైనా స్పీచెస్కి, దానికి ట్రాన్స్లేషన్కి వెళ్ళేటప్పుడు. ఆయన ఆ కాగితం పొరపాటున అందరూ పెట్టుకుని లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఆ టైంలో స్వామి లోపలికి పిలిచారు, ఎవరో ఫారిన్ గ్రూప్ ఉంది వాళ్ళకి ట్రాన్స్లేషన్ కావాలని చెప్పేసి పిలిచారు స్వామి ఆయన్ని. ఆ కాగితం ఆ డైరీలో ఉండిపోయిందనమాట. అలాగ తీసుకెళ్ళి చూపించారు. ఆ చూపి స్వామి ఊరికే అట్లా తిరగేస్తుంటే ఆ పేపర్ కనిపించింది ఆయనకి. అడిగారట ఎవరు రాశారు ఇవన్నీ అంటే, మా ఆవిడ రాసిందని చెప్పారట స్వామికి. అట్లా ఆ పేపరు ఆ పద్యాలు కూడా స్వామి చూడటం జరిగింది. మొదట్లో నాకు అనుమానంగా ఉండేది, ఇంత చక్కని పదాల పొందిక, ఈ పదాల క్రమం కూడాను, ఇది నాకు అంత తెలుగు నాకు ఇంత రాదే, ఇది ఎలా వస్తోంది అన్న ఒక డౌట్ ఉండేదన్నమాట. తర్వాత చిన్నగా అది స్వామి దయ వల్లే వస్తుంది తప్ప మనమేం పెద్ద పండితులం కావు, స్వామి నాకు అనుగ్రహించి ఈ పద్యాలను ఇస్తున్నారు అన్న భావాన్ని తెలియజేశారనమాట. తర్వాత ఈ విధంగా చేస్తున్నప్పుడు, ఆ భజనలు చేస్తున్నా ఇలాగ చేస్తున్నప్పుడు స్వామి ఏం చెప్పేవారంటే, ఈ భాషని ఇది చూసి స్వామి మీకు మేమేం సేవ చేయగలం, ఈ భాష నువ్వు ఇచ్చిందే, ఈ పదాలు నువ్వు ఇచ్చిందే, ఈ జన్మని నువ్వు ఇచ్చిందే స్వామి, నేనేం చేయగలను, అలంకారం చేయనా, అమ్మవారికి అలంకారం చేసినట్టు, ఒక మాతృమూర్తికి అలంకారం చేసినట్టు నీకు పట్టు చీరగట్టి కూర్చోబెట్టి శ్రావణ మాసంలో లక్ష్మీలాగా వడ్జాణం పెట్టనా, కిరీటం పెట్టనా, అంత అవన్నీ అలంకారాలు ఆ బంగారంతో చేయడానికి మాకంత శక్తి లేదే, నేనేం చేయగలను స్వామి అనుకుంటుంటే, అప్పుడు అనిపించింది ఒక భావం లోపల నుంచి వచ్చిందనమాట. అంతర్యామిగా ఉన్న ఆ స్వామి ఆ భావాన్ని కూడా నాకు తెలియజెప్పారు. ఏంటది, స్వామి ఇచ్చిన భాషతోనే స్వామికి చిన్న చిన్న పద్యాలు లాగా అదే నేను బహుమతిగా ఇవ్వగలుగుతున్నాను, నా చేతైన సేవ నేను అదే చేయగలను, కానీ అంతకంటే మేమేం సేవ చేయలేము స్వామి అని చెప్పేసి, నువ్విచ్చిన పద్యాలు, నీవిచ్చిన భాష, నీవిచ్చిందే అంతా కూడాను, అంతా నీదే స్వామి, మాదంటూ ఏమీ లేదు అన్న భావాన్ని నాకు స్వామి కలుగజేశారన్నమాట. మరో సందర్భంలో ఇంకొక పద్యం చెప్పారు స్వామి. మధువనంబున విరిసెనొక మందారమాల, మధువనంబున విరిసెనొక మందారమాల, మానసంబున సాక్షాత్కరించే మాధవుండు, మానసంబున సాక్షాత్కరించే మాధవుండు, మందార మాల ఇది రామనామ రతనాల మాల, పర్తివాసునికిచ్చు దివ్య నీరాజనాల మాల అని చెప్పేసి ఒక పద్యం చెప్పారు. అప్పుడు అర్థం కాలే నాకు, మధువనంబున విరిసిన ఒక మందారమాల ఎవరు, మానసంబున ఎవరికి సాక్షాత్కరించాడు భగవంతుడు, అదంతా కూడా నాకు అర్థం కాక మా ఫ్రెండ్ ఒక ఆవిడ వస్తే ఆవిడని అడిగానమాట. నేను అన్నాను, రేపు స్వామి మాల ఇమ్మన్నారు, ఓ గులాబీ దండ పట్టుకురా నేను స్వామికి వేస్తానన్నాను. ఆవిడ అదేమిటండి, మీరు ఇంత చదువుకున్నారు ఇలా చెప్తారేమిటి, మామూలు దండ కాదు, స్వామి అడిగింది రామనామ రతనాల మాల, మీరు ఇప్పుడు పద్యాలన్నీ రాస్తున్నారు కదా, అవి నూటెంది చేసి ఒక హారంగా సమకూర్చి స్వామికి సమర్పించమని, అంతేకాదు గులాబీ దండ కాదు అని చెప్పి అప్పుడు చెప్పిందనమాట. అలాగా
ఆ స్వామి మనకి ఏదైనా చెప్పదలుచుకున్నా కూడా ఒక పక్క వాళ్ళ చేత కానీ, లేకపోతే మన ఇంటికి వచ్చిన గెస్ట్ల చేత కానీ, మన పిల్లల చేత కానీ ఒక్కోసారి వాళ్ళ ద్వారా కూడా మనకి బోధలు చేయిస్తూ ఉంటారు అన్నది ఇట్లా చిన్న చిన్న విషయాల ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇలాగా ఎన్నో చాలా కాలంగా స్వామి దగ్గర ఉండటం వల్ల ఎన్నో అనుభూతులు అనుభవాలు కూడా ఉన్నాయి. ఇంత మాత్రం సమయం చాలా లేట్ అయింది, ఇంత మాత్రంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిరామ్.